చిత్తూరు జిల్లా సచ్చివేడు మండల పరిధిలోని కాంబాకం గ్రామంలో కురిసిన భారీ వర్షానికి అడవి ఎలనూరు గ్రామంలోని వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో గ్రామ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సర్పంచ్ కనకరాజుకు తెలియజేసిన ప్రజలు వెంటనే స్పందించిన సర్పంచ్ కనకరాజు ఇళ్లలోకి నీరు పోకుండా ఉండేందుకు పోలీసుల సహకారంతో జేసీబీని తీసుకొచ్చి వర్షపు నీరు గ్రామంలోకి ప్రవేశించకుండా నీరు వెళ్లేందుకు మార్గాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా ప్రజలందరూ సమయానికి స్పందించిన సర్పంచ్ ను అభినందించారు. వాటర్ వల్ల ఇతను పూర్తి చేసిన వల్ల నీళ్ళు ఒక పదిహేను ఇండ్ల వరకే అట్లా ఇంట్లోకే నీళ్ళు వెళ్ళిపోయింది. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసి జేసీబీకి అంతా తీసుకొచ్చి వేయించడం జరిగింది. ఈ మార్గంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? పదిహేను ఇళ్ళు దాకా ఉన్నది. దారి ఇదేనా, వేరే దారి లేదు? దారి ఇదే. అంటే అడవి ప్రాంతంలో ఉండే వాటి నీళ్ళు మొత్తం అక్కడ ఒక కట్ట మార్గం తెగి ఊర్ల మీద వచ్చేసింది నీళ్ళు. మామూలుగా చెరువుకి పోయే నీళ్ళు అది, అది తెగి ఈ రూట్లో వచ్చేసింది నీళ్ళు. దానివల్ల ఇళ్ళు దెబ్బతింది. అరవై ఏళ్ళకి ఇదే మార్గమా? ఇదే. అంటే అరవై ఏళ్ళకి దారి ఇదే, కానీ నీళ్లు ఈ మారి వచ్చేదాని వల్ల ఇబ్బంది అవుతుంది వర్షాకాలం వల్ల. సర్పంచ్ కనకరాజు నా పేరు. ఈరోజు ఎక్కువ వర్షం వచ్చిన వల్ల అడవి ప్రాంతంలో ఉండే నీళ్లు పక్కన మెడ్రాస్ వాళ్ళది నీళ్ళంతా కూడా వచ్చి ఆ పొలాల నుంచి మా ఊరి మీద వచ్చిన వల్ల ప్రభు నేతను అడ్డం వేసిన వల్ల మట్టి ఇల్లు ఒక దగ్గర ఒక అరవై ఇండ్లు దాకా ఇంట్లో ఒక ఎక్కువ నీళ్లు పడి ఇంట్లో ఒక నీళ్లు పోవడం జరిగింది. ఇది ఈ సమస్య పోలీసు అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని చెప్పి తీపిచ్చినారు. జేసీపీతో మేము ఇదంతా తవ్వి బయట నీళ్లు బయట పోయేదానికి అవకాశం జరిగింది. ఈ మార్గంలో ఎంతమంది పోతున్నారు? దగ్గర అరవై ఇళ్ళు దాకా ఉండదు. అరవై ఇండ్లకి ఇదే రూటు కట్ వేసిన వల్ల ఇప్పుడు కొంచెం బాగున్నది. ఇదే సమస్య మళ్ళీ ఇంకొకసారి వర్షం వస్తే జరగకూడదు. ఈ సమస్య పై అధికారులు